ఇక భట్ విక్రమార్క గారు అన్నారు నేను మొత్తం తిరిగినా ఒక మీరే తిరిగినారండి మేము తిరగలేదా ఇక మేము తిరగలేమండి నాకు అర్థం కాదు మస్తు బోలెడు మంది మా ఎమ్మెల్యేలు బారిన పడ్డారు పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరిలో బ్రహ్మాండమైన ఐసోలేషన్ వార్డు పెట్టించారు నర్సంపేటలో సురేష్ రెడ్డి గారు పెట్టించారు అనేక లక్షల లక్షల ప్యాకెట్లు పంచినాము అనేక మంది పేదలను ఆదుకున్నాము క్యాంపులు పెట్టినాము భోజనాలు పెట్టినాము యాజ్ ఇఫ్ వి ఆర్ నాట్ ఎమ్మెల్యేస్ యాజ్ ఇఫ్ వి ఆర్ అన్కన్సర్న్డ్ ఓన్లీ మేమే తిరిగినట్టు మేము తిరుగుతలేమా మీ సమాజంలో లేమా మినిస్టర్లు పోయినరు నిన్న కాక మొన్న వరదలకు పోతే వరంగల్లో కూడా ఎంజీఎం హాస్పిటల్ పోయి కరోనా వాడికిపై మాట్లాడి చర్చిండ్రు ఇవన్నీ చేస్తలేమా మేము మేము ఏదో చేయనట్టు పట్టించుకోనట్టు ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది మొత్తం ప్రపంచానికి వచ్చిన విపత్తు మొత్తం దేశానికి వచ్చిన విపత్తు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చింది కాదు ఇట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాదు ఇదేదో సందు దొరికింది కదా దీనిలేదో కొంత మనం గవర్నమెంట్ ని వీక్ చేద్దామని ఒక దుర్బుద్ధితోని ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష మేము నిశితంగా గమనిస్తున్నాం ఎస్ ఐ ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ నిశితంగా మేము గమనిస్తున్నాం సార్ వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం ఈ రోజుకైనా నేను ఒకటే మాట మనం చేస్తున్నా అధ్యక్ష ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది అన్ని రకాలుగా ఆక్సిజన్ బెడ్లు పెంచినాం వెంటిలేటర్లు పెంచినాం పీపీ కిట్లు పెంచినాం అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచినాం ఇంకా 10,000 కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని గతంలో టీవీలలో చెప్పినా ఈ రోజు కూడా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి అదే మనకు శ్రీరామ రక్ష ఈ కరోనా జల్ది పోవాలని దరిద్రం పోవాలని భగవంతుని ప్రార్థిద్దాం దయచేసి ప్రజలు అతి జాగ్రత్తలు తీసుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ముఖ్యంగా వృద్ధులు పెద్ద మనుషులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించాలి ఆ రకంగా ముందుకోవాలి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది ఎవరికున్న టెస్టులు కూడా ఇలా విపరీతంగా పెంచినాం దేశ సగటును కూడా మించిపోయినాం చాలా రాష్ట్రాలు కూడా ముందు పోతా ఉన్నాం ఇంకా ఎంతమంది కావాలని టెస్టులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏ విధంగా దాన్ని ఇంకా పెంచవచ్చో కూడా ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ మన నియంత్రణలో ఉంది అధ్యక్ష మన చేయి దాటి ఏదో పరిగెత్తిపోయేంత ఆగమాగం కాలే చాలా రాష్ట్రాలు కన్నా బెటర్ ఉన్నాం మరణాల విషయంలో బెటర్ ఉన్నాం రికవరీ రేట్లో చాలా బాగున్నాం కాబట్టి మనం ఏదో గందరగోళ పడిపోయిన పరిశీలన అయిపోయేంత పరిస్థితి లేదు ఈ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టుకుని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు కేసీఆర్ బతికే ఉన్నాడు ఏం కాదు కానియాడు కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా మంచున్నా తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం ఆ రకంగా ముందుకోతాం అధ్యక్ష భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చెప్పాం ప్రైమ్ మినిస్టర్ ముఖం మీద చెప్పిన అధ్యక్షుడు సార్కు చెప్పలేదు వాళ్ళకి తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞత ఏంది ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష మన ఆరోగ్యశ్రీ కింద మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు నష్టం వస్తుంది దాంతో మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు ఇదే టేబుల్ కానీ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను ఆరోగ్యశ్రీ పథకం కూడా మెయిన్ తెచ్చింది కాదు అధ్యక్ష ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే నేను తీసుకురాలే స్కీమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష మేము చెప్తాం అట్లా ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మేము చెప్తాం అధ్యక్ష మాకు నిజాయితీ ఉంది అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష పేరు కూడా మార్చలేదు మేము దాని పేరు కూడా మార్చు మాకు ఆ పిచ్చి బేసిజాలు లేవు వాట్ ఎవర్ హెస్ బిన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్ మాకు ఆ సిన్సియారిటీ ఉంది ఆ హ్యూమిలిటీ ఉంది మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం మేము అంత చీప్గా ఆలోచించాం ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తా ఉన్నాం 100% మంచిగుంది కొనసాగిస్తా ఉన్నాం ఇంతకుముందు భట్ విక్రమార్కర్ మాట చెప్పినారు వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు నేను చెప్పిన అమ్మ ఒకవేళ కేంద్రం దానికి పరిమితి ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం మాకేం డబ్బులు ఎక్కువని కాదు అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం
వీఆర్ రెడీ, మాకేం బేసిజాలు లేవు, కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి, మాదే మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే, ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు, కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్మాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండవది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా, అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడం మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష, మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయది అలా అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలామందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతకాడ కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే, మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే అధ్యక్ష. మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా, కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలనే ఉన్నా కొన్నాం అధ్యక్ష. మా జుక్కా ఎమ్మెల్యే గారు, మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్ని కొన్నారు. మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి, నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్, కొనాలి. కొన్నాం అధ్యక్ష, పొద్దుతిరుగుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరిధాన్యం కొన్నాం, ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష, వీళ్ళకే ఉన్నదా? ఎక్కడ కూడా మండి అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్లో మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కడ రైతులు గుమ్మగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే, రైతుల ప్రమాణాలు కాపాడే మేము.